Varshara Margam. Om Brim Blim Shri Maim Lim Lam Lam Mare Jai Nam Avara Varta Sarvajana Majmaneslo Vajmaneslo Vajmaneslo Om Uchishtam Haganapati Akarshayama 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 Om Brim Blim Shri Maim Sandram Dattatya Sarvajana Majmaneslo Om Matrakalindra Hari Parmeshwari Om Shambhavi Akarshayam 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 Jala Simaya Lakshmi Narasimaya Akarshayam 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 Om Jala Simaya Lakshmi Narasimaya Akarshayam 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 Sadguru Sachidananda Sainath Maharaj Om Gurudeva Om Matrudevo Bhava Om Pitrudevo Bhava Om Acharya Devo Bhava Om Gurudeva Om Gurudeva Datta. నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న శాస్త్రం. అయితే దీనిలో భాగంగా మంత్రము యంత్రం ఉందా? ఈ నవరత్నాలు ఉన్నాయా? రుద్రాక్షలు అసలు ఏం పని చేస్తాయి? సాముద్రిక శాస్త్రం ఉందా? చేతున్న గీతలకు మనిషికి సంబంధం ఉందా? ఈ వాస్త అనేది ఉందా? వాస్త అంటే ఏది? ఆరోగ్య రీత్యా ఏమి పనిచేస్తుంది? ఏం లేదు, మన శరీరానికి ముక్కు కుటుంబ రకాల వేడిగాలు వస్తుంది, రెండు సలహాలు వస్తుంది, కొన్ని చేయి బలంగా ఉంటుంది, రెండు చేయి ఉంటుంది. అందుకనే ఈ వాస్తులు ఏంటి, సూర్యుడికి ముఖం చేస్తే తూర్పు అవుతుంది, ఆ తూర్పుకి ఎడమ చేయి మీద ఉదయం పెట్టవచ్చు, చేయి మీద ఉదయం పెట్టాలి. మళ్ళీ ఈశాన్యం లెఫ్ట్ సైడ్ మీద సలహాలు వస్తుంది కాబట్టి ఈశాన్యము తూర్పు అక్కడ సలహాలు రావాలి, దేవుడు పెట్టాలి. నిత్య వాస్తు మనిషి శరీరాన్ని బట్టి మనిషి యొక్క అనుగుణాలను మనిషికున్న ఎటువి ఆ శరీరంలో జరిగే క్రియలను బట్టి వాస్తుని సెట్ చేసి. అయితే ఈ వాస్తు అనేది ఏంటంటే ఈ మనకు జరగబోయేటివి ఏదైతే ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి మీదనే ఈ వాస్తుని సెట్ చేసి, దాని వాస్తులేదు పోస్తులేదు ఏ అసలు సాముద్రిక లేదు ఏం లేదు అని చెప్పడం మూడు తప్పు. ఎందుకంటే ప్రతి శాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, యంత్రశాస్త్రం ఉంది. ఇది అంతా శాస్త్రాలు అనేటివి మనిషికి పూర్వం మన ఋషులు అందించినవి ఈ శాస్త్రాలు. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఏ విధంగా అందించేది మనకు అంటే, వారు పుట్టిన టైంని బట్టి ఆ గ్రహాన్ని బట్టి ఆ గ్రహకు సంబంధించిన దాని రూపాన్ని బట్టి దాని గుణానుగుణాన్ని బట్టి వారి రూపాన్ని వారి గుణాలను డిసైడ్ చేశారు. అయితే ఈ విధంగా ఏంటంటే మనకు ఈ శాస్త్రాలన్నీ అడగంటిపోతున్న ఈ రోజులల్లో నేను ఈ సముద్ర అలలకు ఎదిరిగినట్టు నేను ఎదిరిక్కుంటూ ఈ యొక్క శాస్త్రాలన్నింటి బయటకు తీసుకొచ్చి నేను ముందు పెట్టడానికి ప్రయత్నమే నాకు. అయితే గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యను చేస్తున్నాను, యంత్ర మంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రాల మీద. కాబట్టి నాకు ఈ విద్య ఏదైతే ఉందో నేను నాకు సాధించిన విద్యలన్నిటి పబ్లిక్ ధారపోయడానికి నేను ఎన్నో క్రియలను కనిపెట్టి, ఎన్నో మంత్రయంత్రాలు ఉన్నాయని కనిపెట్టి వాటిని నేను నా యొక్క క్లయింట్స్కు నేను ఈ విద్యలన్నిటిని నేను చేసుకుంటూ వాళ్ళను బాగుపరుస్తున్నా. ఒక 300-400 ఫ్యామిలీలే నన్ను వాడుక దిబ్బే గంట ఒక దంపతులు ఇట్లా గుడ్డు పెట్టి అది పెట్టినాక దాన్ని లాక్బుడ్డీలో పెట్టినప్పుడు వాడుకున్నారు. కాబట్టి ఈ రోజులలో నాకు ఈ మీడియా ఏదైతే దత్తాత్రేయ అనుగ్రహంతో ఈ మీడియా నాకు అందించిన ఈ అవకాశాన్ని పునస్కరించుకొని నేను రిటైర్డ్ కూడా అయినా కాబట్టి ఒక మిలిటరీ సంస్థ పనిచేసుకుంటూ ఆ ఆది విద్యాది వృత్తి ప్రవృత్తి అనుకుంటూ నేను ఇవన్నీ విద్యలు నేను ఇచ్చేస్తున్నా. కాబట్టి నేను ఈ రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఎంత కష్టమో అటు ఉద్యోగము ఇటు ఈ యొక్క శాస్త్రాన్ని నేను రెండింటినీ చాలా కష్టపడి ఇష్టంతో ఉన్న ఈ సబ్జెక్టులో చాలా కష్టపడి నేను నేర్వడం అనేది కాదు. ఇది నాకు అది ఆ దత్తాత్రేయుడు అందించిన ఈ విద్యలను ఆయన ఇచ్చిన నాకు యొక్క దివ్య శక్తిని దివ్య జ్ఞానానికి మీ అందరికి అందించడానికి నేను ఒక బుక్కును కూడా తయారు చేసిన గ్రంథాన్ని సకల శాస్త్ర గ్రంథం అని. దాంట్లో యంత్రాల గురించి, మంత్రాల గురించి, వ్రాస్తు గురించి, గులాఖీల గురించి, ఆమిష్టి గురించి, మూలికల గురించి 7 శాస్త్రాలు ఒకటే దగ్గర రాసిన సకల శాస్త్ర గ్రంథం అని. ఆ గ్రంథం ఒకటి మన దగ్గర ఉంటే, మన ఇంట్లో ఒకటి ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని లోపల చూస్తే దానికి సమాధానం దొరుకుతుంది, వాళ్ళని చేసుకొని బాగుపడుతుంది అన్నట్టు. అలాంటి సబ్జెక్ట్ నేను గత నా 30 ఏళ్ళ నుంచి దాన్ని సాధించి రాసిన. బయటికి రావాలంటే టీడీపీ ప్రాబ్లం వాడు వీళ్ళు ఎవరు చేస్తారని చేశాడు పడేసారు. కాబట్టి నేను నాకు ఆ దత్తాత్రేయుడు ఇచ్చిన అనుగ్రహంతో మనల్ని దాదాపు వచ్చిన అలా మీ దగ్గరనే దీన్ని ఆవిష్కరిస్తారు స్వామి, నాకు దీన్ని బయటికి కానీ 10 మంది బంధాలని నాకు విద్యనా అని చెప్పేసి మొక్కొచ్చితే అది ఇప్పుడు తయారవుతుంది. జూలై 2వ తారీఖు నా ఆఫీస్ దగ్గర నుంచి ఒక టూరిస్ట్ బయలుదేరుతుంది గంగాపూర్ దత్తాత్రేయుని యొక్క పీఠం. అక్కడ యజ్ఞం ఉంటుంది, చాంద్రిక యజ్ఞం. మళ్ళీ ఈ బుక్ ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించే ఉంటుంది. ఆ రోజు అక్కడ అందరికీ ఈ గ్రంథాలను ఇవ్వడం జరుగుతుంది. మంత్రోపదేశాలు కూడా తీసుకునే వాళ్ళకి అక్కడ దత్తపీఠం వద్ద మంత్రోపదేశం తీసుకుంటే అతి ఉత్తమమైన అతి శక్తివంతమైన సాధన జరుగుతుంది. వాళ్ళకు తొందరగా మంత్రశుద్ధి, యంత్రశుద్ధి, వాక్శుద్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ నేను ఎంతోమందికి నేను మంత్రోపదేశం ఇవ్వడానికి కోరుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అయినా సరే నాకు ఫోన్ చేసి రాండి, నేను మీకు రూమ్స్ ఏర్పాటు చేసిన, మళ్ళీ వచ్చేసి ఈ పోయడానికి ప్రయాణానికి టూరిస్ట్ ఏర్పాటు చేసిన, మళ్ళీ వచ్చేసి అక్కడ భోజనాలకు ప్రతి దానికి నేను ఏర్పాటు చేసిన. మీరు 2వ తారీఖు ప్రయాణం ఉంటుంది, మళ్ళీ వచ్చేసి 3వ తారీఖు సకల కార్యయజ్ఞము, సకల సిద్ధి యజ్ఞం, సకల దేవతా తాంత్రిక యజ్ఞం జరుగుతుంది. 3వ తారీఖు అక్కడ దర్శనం తీసుకుని రిటర్న్ దత్తాత్రేయుని యొక్క జయంతి తను గురుపౌర్ణమి రోజు మనము దర్శనం చేసుకొని వస్తాం. ఈరోజు శీర్షిక ఏంటంటే ఇంటిలో పూట వాస్తు సరిగా లేదు, ఆ వాస్తు ప్రభావం ఇంటి వాళ్ళ మీద పడుతుంది. అయితే దానికి ఏంటంటే మత్స్య యంత్రం. ఈ మత్స్య యంత్రాన్ని మనం ఏం చేయాలంటే ఇది ఒకటి గట్టిది పంచలో ఉంది, అది కావాల్సింటే మీకు మా దగ్గర ఉంటే పంపిస్తాం. అయితే ఈ మత్స్య యంత్రాన్ని మీకు ఈశాన్యం అంటే తూర్పు మనం బయటికి బయలుదేరుతుంటే లెఫ్ట్ సైడ్ మీద ఈశాన్యం ఉంటుంది. ఆ ఈశాన్యంలో సంపున్నట్టయితే సంపులో కూడా నీళ్ళు వేయాలి, లేదనుకుంటే ఒకటి ప్లాస్టిక్ది బకెట్ తీసుకొచ్చి మూత ఉన్నది తీసుకొచ్చి దానిలో కూడా నిన్న నీళ్ళు పోసి మత్స్య యంత్రం దాంట్లో వేసి పచ్చకర్పూరము, 2 పసుపు కవర్లు, గోమచక్రాలు వేసి ఆ ఈశాన్యం సైడ్ తొమ్మి ఆ బకెట్ దానిలో కూడా పెట్టి మళ్ళీ పడ్డాక సిమెంట్ చేయాలి. చేసినట్టయితే ఆ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉన్నాయి. అయితే స్వామి మేము ఇల్లు తిరుగుతాం, మాకు కిరాయి రూపాయలు ఇవన్నీ మాకు ఏడమైన దగ్గర ప్రశాంతంగా ఉంటాయి అంటే దాని గురించి ఒక తాయిత తయారు చేసి నేను ఆ తాయిత మత్స్య యంత్రానికి సంబంధించిన తాయిత ఏదైతే ఉంటుందో ఈ తాయిత బీజాక్షరాలు ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ఈ హ్రీం బీజాక్షరము, మళ్ళీ వచ్చేసి ఈ తాయితను మనము ఎట్లా ధరించుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాం. ఇది తాయిత లోపల ఉండే యంత్రం, ఇది తాయిత లోపల ఉండే యంత్రం. ఈ యంత్రానికి ఏంటంటే 6 కోణాలు ఉంటాయి. 6 కోణాలు యంత్రం లోపల ఉంటాయి, మధ్యన మత్స్యం ఉంటుంది, దానిపైన క్లీమ్ ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు జూమ్ చేసుకొని రాసుకోండి, ఆపుకొని ఈ వీడియో నాకు కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. అయితే దీని లోపల ఏంటంటే దీనికి ఈ యంత్రాన్ని భుజపత్రి అనేది ఉంటాయి. ఇది భుజపత్రి. ఈ భుజపత్రి ఏంటంటే చిన్నగా ఉల్లిగడ్డ పొరలాగా ఉంటుంది. అయితే ఈ ఉల్లిగడ్డ పొరలాగా ఉండే ఈ యంత్రాన్ని మనం రాయలేము. అందుకని నేనేం చేసిన ఇది ఉంటుంది కదా ప్లాస్టిక్ ఇది సెలక్షన్ టేప్, ఈ టేప్ను ఎంత అంటించాను, టేప్ భుజపత్రి అంటించేస్తే ఏమవుతుందంటే అది ప్లాస్టిక్ దానిలాగా అవుతుంది. నేను ఇట్లా నలిచినా కాదు, రాసినా ఇబ్బంది కాదు. దీని మీద ఈ యంత్రాన్ని ఈ యంత్రాన్ని రాసుకోండి, పూజాపత్రి పైన ఈ యంత్రాన్ని రాసి మంచిగా దానికి అష్టబంధము ఒక చిన్న ముక్క మీద రాసుకోండి, కట్ చేసి ఇంత ముక్క మీద రాసుకొని దీని మీద అష్టగంధము అంటియాలి. యంత్రం రాసి అష్టగంధం అంటే ఇట్లా మనం కూడా తయారు చేసుకోవచ్చు. జబాజీ, పునుగు, గోరోజనము, కస్తూరి, ఆగరు, తగరు, కుంకుమ ఇవన్నీ వేసేసి పచ్చకర్పూరం వేసి నూరి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది కావాల్సిన మా దగ్గర రెడీ ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇట్లా అంటేయాలి. ఈ విధంగా ఈ మధ్యవేతితోటి అంటే మధ్యవేతితోటి ఈ విధంగా అంటించేసి దీన్ని మనము అగరబత్తి పొగలు తీస్తాం. ఇది ఏ రోజు చేసుకోవాలి? గురువారం రోజు చేయాలి. ఇట్లా అగరబత్తి పొగ ఇచ్చేసి దీన్ని తాయితాన్ని దొరుకుతుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మా పూజ స్టోర్లో దొరుకుతుంది. తాయితాం పూజ స్టోర్లో దొరుకుతుంది. తాయితం తెచ్చుకోండి, థ్రెడ్లు ఉన్నది మంచిగా చూసి తెచ్చుకోండి. పూజపత్రి కూడా అక్కడ దొరుకుతుంది. అయితే దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే దీనికి ఈ మంచిగా థ్రెడ్లు ఉన్న తాయితం తీసుకురండి. ఇక్కడ థ్రెడ్లు ఉన్న తాయితం తీసుకొచ్చి దానికి దాని లోపల ఈ పూజపత్రి పెట్టండి. పూజపత్రి ఈ విధంగా మర్చిపెట్టు పెట్టేసి దీనిలో కూడా పెట్టి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టి దీనిలో కూడా శుభ కానీ లేకుంటే ఏదైనా మూల కానీ తీసుకొని ఈ విధంగా పెట్టేయండి. చేసే దీని లోపల ఒకటి తెల్ల గురించి ఉందా, తెల్ల గురించి, తెల్ల గురించి, ఈ తెల్ల గురించి కూడా దీని లోపల వేసేసి కొన్ని తెల్ల ఆవాలు, తెల్ల ఆవాలు వేసిన తర్వాత దీని లోపల ఇది తెల్ల జిల్లాడు వేరు, మళ్ళీ వచ్చి మేడి వేరు, మళ్ళీ వచ్చేసి బిల్వపత్రం అంటే మారేడు, మారేడు వేరు, మళ్ళీ వచ్చేసి వేప వేరు. ఇవన్నీ అట్లా పెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. ఏ తాయితకైనా కానీ అది తెల్ల జిల్లాడు వేరు ఇవన్నీ కలిసి పౌడర్ చేస్తాం కదా, దాన్ని ఒక పౌడర్ చేసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకొని ఇంకా దీన్ని ఈ పౌడర్ని దీంట్లో వేయాలి. వేసేసి దీనికి మూత మంచిగా బిగించేసేయాలి. మూత బిగించేసేయాలి. మూత బిగించేసి ఇప్పుడు తాయిత తయారైపోయింది. ఇది తాయిత రెడీ అయిపోయింది. దీనికి దుబ్బ నైవేద్యం ఏంది దేవుడి దగ్గర పెట్టేసేసి మంచిగా పూజ చేసి కట్టుకున్నట్టయితే మీకు ఏ ఎక్కడ పోయి కిరాయింట్లు ఉండదు, ఆడ ఏదన్నా దోషం ఉండదు, మీకు పనిచేయదు. ఇంట్లో అందరూ కట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. కట్టుకున్నట్టయితే ఎలాంటి దోషాలు ఉండబోతాయి, మనకు కూడా మన ప్రాబ్లమ్స్ ఉండబోతాయి. అయితే దీని లోపల మధ్యన చేప వస్తుంది. చేప ఈ మధ్య యంత్రానికి చేప కంపల్సరీ ఉంటుంది. దాని లోపల ఏముంటుందంటే కింద చుట్టూ హ్రీమ్ ఆకు రాబడి సున్నా హ్రీమ్, హ్రీమ్ అనేది బీజాక్షరం, కింది చుట్టూ బీజాక్షరాలు ఉంటాయి. ఆ చేప పైన మాత్రం క్లీమ్ ఉంటుంది, మోహన బీజాక్షరం. ఇది తయారు చేసుకొని ఏమి 6 దిక్కలు వచ్చేటట్టు తయారు చేసుకొని దీన్ని ఆ తాయితలు పెట్టి ధరించండి. మీకు 100% ఫలితం వస్తుంది. ధనానికి కానీ పెళ్లి దోషాలు కానీ పిల్లల పెళ్లిలు కూరకపోవడం కానీ ఇవన్నిటికీ మంచి ఫలితం వస్తుంది. మీకు ధనకరంగా వస్తువుతో ఆయురారోగ్యంతో ఐశ్వర్యాలతో ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీరు మంచిగా జీవనం సాగిస్తారని నేను కోరుకుంటూ మీ సాయి దత్తానంద ఎల్ల వేళలా మీ సేవలో ఈ సాయి దత్తానంద మీ సాధవలకు సేవ చేయడానికి సిద్ధంగా జై గురుదత్త.